బీఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలకు చెక్ పెడతామన్నారు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామని సర్కార్ చెప్పిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ కు పట్టం కడతారన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో 50% మహిళా కాంగ్రెస్ లీడర్లకు అవకాశం ఇవ్వాలన్నారు సునీతారావు. ఏ పార్టీకి విరుద్ధంగా ఎప్పుడు పనిచేయలేదు, కక్షపూరిత రాజకీయాలు అసలే చేయట్లేదు. కాకపోతే ఒక మహిళగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మహిళలందరూ కూడా కృతజ్ఞత భావంతో చాలా మంది వచ్చారు ఇక్కడికి గాంధీ భవన్ కి ఈరోజు కలవడానికి. దాంతోపాటు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు కూడా చెక్కు పెడతాం. ఈరోజు ఆటో యూనియన్ వాళ్ళని లేపడం జరుగుతుంది. నిజంగా చూసినట్టయితే మేము ఎక్కడికి ఎవరికి కూడా అన్యాయం అనేది చేయలేదు. ఎందుకు చేయలేదు అని మేము అంటున్నామంటే, నిజంగా కూడా ఈ చిన్న చిన్న వీధుల్లో కానీ, చిన్న చిన్న కాలనీస్లో కానీ, ఎక్కడెక్కడ తిరగాలో, ఎక్కడెక్కడ వెళ్ళాలో, అక్కడికి వెళ్లాల్సిన బస్సులు కావు, ఆటోలు. అది వాళ్ళు తెలుసుకోకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడడం విట్టూరంగా ఉంది. ఈరోజు నిజంగా కూడా మేము 6 గ్యారంటీస్ అమల్లోకి తెచ్చినప్పటి నుంచి మా మీద కామెంట్స్ చేయడం తప్పిస్తే నిజంగా కూడా ఇది చాలా హర్షణీయం, చాలా మంచి పథకం, మహిళలకి అభివృద్ధి చేసే పథకం. నిజంగా వాళ్ళ సంక్షేమం కోరుతున్న ఈ పథకాన్ని ముందుకు తీసుకున్నందుకు హర్షించకపోగా, ఆటో డ్రైవర్స్ కి సంబంధించి నిజంగా కూడా ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే విధంగా, వాళ్ళు ఏదైతే అన్యాయం చేసిందని చెప్పేసి అని ఒక నెగిటివ్ గా ప్రచారం ఏదైతే బీఆర్ఎస్ చేస్తుంది దాన్ని ఖండిస్తూ, వాళ్లకు 12,000 వృత్తి అంటే వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తుంది ప్రతి ఏటా 12,000 వృత్తితో పాటు 5,00,000 ఇన్సూరెన్స్ కూడా ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ కి ఖబర్దాన్ అని మళ్ళొకసారి హెచ్చరిస్తున్నాను. మీరు నెగిటివ్ గా ప్రచారం చేయొద్దని చెప్పి మళ్ళొకసారి మహిళల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. మహిళా కాంగ్రెస్ కి సంబంధించి మా నామినేటెడ్ కోటాలో 50% ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రికి ఆల్రెడీ విజ్ఞప్తి చేసుకున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి పనిచేశాము. కాంగ్రెస్ పార్టీలో అందరి చెల్లెళ్ళ అందరికీ కూడా మేము అదే చెప్తున్నాం. 240 ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళకి సరి సమానంగా ఆడవాళ్ళు కూడా పనిచేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాను, మా పిసిసి అధ్యక్షులకి, రేవంత్ అన్న గారు పెద్దపీట వేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే సీఎం గారు, ముఖ్యమంత్రి గారు కాకపోయినా కన్సర్న్ మినిస్టర్స్ అందరు కూడా మా మహిళా కాంగ్రెస్ కి పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నాను. నామినేటెడ్లు ఇచ్చిన అంటే ఒక ఓటమి అని అంటే ఎంత టఫ్ సీటు గోషామైల్ అయినా కూడా ఏది చెప్పినా కూడా సోనియా గాంధీ గారి నిర్ణయం అదే అయితే నేను ఖైరతాబాద్ అడిగినా కూడా గోషామైల్ నుంచి కొట్లాడాను. కాకపోతే మేము అంటుంది ఏంటంటే ఎప్పుడు కూడా మేము వెనుకంజ వేయలేదు, ధైర్యంతో పొట్లాడినాం. గెలుస్తామా ఓటమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మేము స్వాగతిస్తున్నాం, వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తున్నాం, ఖచ్చితంగా వాళ్ళతోనే ఉంటాం. నామినేటెడ్ లో కూడా పెద్దపీట వేయాలి, మళ్ళొకసారి వెయ్యాలి అని చెప్పి సీఎం